నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఆగమోక్తంగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ. శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆచార్య ఋత్విక్ వరణం. విశ్వ శ్రేయస్సు కోసం విజయవంతంగా కొనసాగుతున్న ధార్మిక క్రతువులు. తిరుమలలో వీణుల విందుగా సుందరకాండ విరాట పర్వం చతుర్వేద పారాయణాలు. తొండమనాడు ప్రసన్న వెంకటేశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు. ఘనంగా యాగశాల క్రతువులు, పవిత్ర సమర్పణ. ఆల్వార్ల సాహిత్య కృషిని జనబాహుళ్యంలోకి తీసుకువచ్చిన టీటీడీ ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ద్వారా విస్తృతంగా ధార్మిక కార్యక్రమాలు, ప్రత్యేక కథనం. జూలై 30వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరగనున్నాయి. ఏడాది పొడవునా శ్రీ వెంకటేశ్వరునికి నిర్వహించిన నిత్య మాస వార్షికాది విశేష ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగిన దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ క్రమంలో 3 రోజుల పాటు నిర్వహించే స్వామివారి పవిత్రోత్సవాలకు బుధవారం అంకురార్పణ మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, రుత్సంగ్రహణం తదితర వైదిక క్రతువులను పూర్తి చేసిన అర్చకులు సంప్రదాయబద్ధంగా అంకురార్పణను నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. వీరా వీరా నామాగమిష్యతే తగం సర్వం కారయ వరదా ఇక బుధవారం ఉదయం ఆచార్య ఋత్విక్ వరణం ఘనంగా జరిగింది. శ్రీవారి గర్భాలయంలో పుణ్యాహవాచనం, ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ యజమాన సంకల్పం తదితర కార్యక్రమాలను పూర్తి చేశారు. అనంతరం టీటీడీ అధికారులు, ఆచార్యులు ఋత్విక్కులకు చందనం, తాంబూలాదులతో దీక్షా వస్త్రాలు అందజేసి పవిత్రోత్సవాలకు ఆహ్వానం పలికారు. ఆపై ఆలయ మర్యాదలతో శ్రీవారి ఆలయ 4 మాణవీధుల ప్రదక్షిణగా అర్చక నిలయం వరకు వారిని సాగనంపారు. రష్యన్ యువతి ఎస్తర్కు అన్ని విధాల చేయూతను అందించి తిరిగి ఆమెను, ఆమె తల్లిని రష్యా దేశానికి పంపడానికి ఏర్పాట్లు చేస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఇటీవల మీడియాలో వచ్చిన ఆమె కథనానికి స్పందిస్తూ ఆయన ఈ ప్రకటన చేశారు. గురువారం ఎస్తర్కు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. రష్యా దేశం నుంచి భారతదేశ పర్యటనకు వచ్చి లాక్డౌన్ కారణంగా తిరుపతిలో ఉండాల్సి వచ్చిన రష్యన్ యువతి ఎస్తర్ను అన్ని విధాలా ఆదుకుంటామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. ఈ ఏడాది మార్చి మొదటి వారంలో ఎస్తర్, ఆమె తల్లి ఇస్కాన్ మందిరాల సందర్శన కోసం భారత్కు వచ్చారు. ఇందులో భాగంగానే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన వీరు లాక్డౌన్ నేపథ్యంలో ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. కాగా తోటి రష్యన్ దేశస్థుల సహాయంతో తిరిగి తమ దేశానికి వెళ్లాలని తలచిన ఎస్తర్ తల్లి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధుర జిల్లాలోని బృందావన కృష్ణా క్షేత్రానికి వెళ్లింది. అక్కడ ఎవరి నుంచి ఎటువంటి సహాయం అందకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు తలెత్తాయి. తిరుపతిలో ఉన్న ఎస్తర్కు కపిలతీర్థం వద్ద ఉన్న ఓ హోటల్ యజమాని ఆశ్రయం కల్పించారు. ఈ క్రమంలో ఎస్తర్, ఆమె తల్లి పరిస్థితిపై మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సత్వరమే స్పందించారు. తన ప్రతినిధిని ఎస్తర్ వద్దకు పంపి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గురువారం ఎస్తర్కు శ్రీవారి దర్శనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బృందావనంలో ఉన్న ఆమె తల్లిని తిరుపతికి రప్పించి మరోసారి ఇద్దరికీ స్వామివారి దర్శనాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు. అలాగే రష్యన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి
ఎస్తర్ ఆమె తల్లిని రష్యా దేశానికి పంపడానికి ఏర్పాట్లు చేస్తామని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలియజేశారు. I want to say what is this is very blessed place and I wish more successful, more happy for life, more prosperity for your city, for your country, and thank you very much. And this Balaji bless you everything and give you more joyful family, you and your family. Thank you very much. శ్రీకాళహస్తికి సమీపంలో తొండమనాడులో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన, యాగశాల పూజలు జరిపారు. అనంతరం శాస్త్రోక్తంగా పవిత్ర హోమం నిర్వహించి పవిత్ర ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి స్వామి అమ్మవార్లకు సమర్పించారు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు, భక్త కోటిని కటాక్షించే కలియుగ దైవం శ్రీనివాసుడు, ఆ స్వామి నెలవైన తిరుమల క్షేత్రంలో విశ్వ కళ్యాణమే లక్ష్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం యజ్ఞ యాగాదులు, ధార్మిక కార్యక్రమాలను విశేషంగా నిర్వహిస్తోంది. ఈ క్రతువులో భాగంగా ప్రతిరోజు రాత్రి తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట నాదనీరాజన మండపం వేదికగా జరుగుతున్న విరాట పర్వం లోక కళ్యాణ పారాయణలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు భాగస్వాములై పఠిస్తున్నారు. సకల శాస్త్రాలకు మూలాధారం వేదాలు. ఈ వేదాల్లోని సారాంశమంతా గ్రంథ రూపంలో వ్యాస భగవానుడు మానవ కోటికి మహాభారతంలో అందజేశారు. అందుకే మహాభారతానికి పంచమ వేదమనే పేరు వచ్చింది. అంతేకాదు, లక్ష శ్లోకాలతో పరిపూర్ణ గ్రంథరాజంగా విరాజిల్లుతున్న మహాభారతంలో నాలుగవ పర్వమైన విరాట పర్వం ఎంతో విశిష్టమైనది. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రబలుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం విశ్వ మానవ శ్రేయస్సును కాంక్షిస్తూ యజ్ఞ యాగాదులను, ధార్మిక ఆధ్యాత్మిక క్రతువులను విశేషంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జూలై 15వ తేదీ నుంచి నాదనీరాజన మండపంలో నిర్విఘ్నంగా కొనసాగుతున్న విరాట పర్వం లోక కళ్యాణ పారాయణలో బుధవారం రాత్రి గురు ప్రార్థన, శ్రీవారి ధ్యానం, లక్ష్మీ ధ్యానం, సంకల్పం, కృష్ణ ధ్యానం, దుర్గా ధ్యానం, వ్యాస ధ్యానం నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు ఎంవిఎన్ పవన్ కుమార్ శర్మ విరాట పర్వం తృతీయ అధ్యాయంలోని శ్లోకాల పారాయణ విశ్లేషణ చేశారు. ద్రౌపద్యా పరిచారిక అని చెప్పిన దాంట్లోని తాత్పర్యం కూడా అలా మనం గ్రహించాలి. రాహువు శిరస్సుని గురించి ఎలా అయితే వ్యవహరిస్తారో అట్లా నేను ద్రౌపదికి పరిచారికగా ఉండేదాన్ని అని చెప్పిన దాంట్లో కూడా అసత్యము లేదు. అలాగే నేనే ద్రౌపదిగా ఉన్నాను అనేటటువంటి అంతరార్థాన్ని కూడా ఆవిడ ఈ శ్లోకంలో ప్రకాశింపజేసినట్లుగా మనం గ్రహించాలి. ఈ విధంగా ఎవరన్నా నన్ను అడిగితే నేను ఆ ద్రౌపదీదేవికి పరిచారికగా ఉంటూ ఉండేదాన్ని అని చెప్తూ ఉంటాను అని ఆవిడ తను చేయబోయేటువంటి కార్యంలో, తన వృత్తిలో ఇతఃపూర్వం ఏం చేసేటువంటి దానివి అని అడిగినప్పుడు చెప్పాల్సిన సమాధానాన్ని కూడా ధర్మరాజుకి చక్కగా చెప్పినది. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞానపీఠం అధ్యాపకులు పివిఎన్ఎన్ మారుతి శ్లోక పారాయణాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ దుర్గాస్తుతి శ్లోక పారాయణం, నవగ్రహ ప్రార్థన నిర్వహించారు. యుధిష్ఠిరస్య యుధిష్ఠిరస్య గేహేవై ద్రౌపద్యాః ద్రౌపద్యాః పరిచారికా పరిచారికా ఉషితాస్మీతి ఉషితాస్మీతి వక్ష్యామి వక్ష్యామి పృష్టా రాజ్ఞా చ పృష్టా రాజ్ఞా చ భారత భారత యుధిష్ఠిరస్య యుధిష్ఠిరస్య గేహేవై ద్రౌపద్య ద్రౌపద్యాః పరిచారికా పరిచారికా ఉషితాస్మీతి ఉషితాస్మీతి వక్ష్యామి వక్ష్యామి పృష్టా రాజ్ఞా చ పృష్టా రాజ్ఞా చ భారత భారత. ఆపై అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు కె ఉదయ్ భాస్కర్,
గోవింద నామాలను భక్తి ప్రపత్తులతో పఠించారు. అనంతరం క్షమా ప్రార్థన, భగవత్ సమర్పణ, శ్రీవారికి మంగళా శాసనాలతో విరాట పర్వం పారాయణం మహత్తరంగా పరిసమాప్తమైంది. సప్తగిరులు ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్నారు. శేషాచల సానువులు సుందరకాండ పట్టణం చతుర్వేద పారాయణాలతో ప్రతిధ్వనిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షిస్తున్న భక్తకోటి మది భక్తి తన్మయత్వంతో పులకిస్తోంది. జనులందరూ జగద్రక్షకుని ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పారాయణాలకు విశేష స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం జరిగిన సుందరకాండ పఠనంలో ముందుగా అనుమాచార్య ప్రాజెక్టు కళాకారులు బి రఘునాథ్ ఆలపించిన విశ్వక్సేనుల వైభవ అదివచ్చే ఇది వచ్చే అచ్యుత సేనాధిపతి అనే భక్తి గీతం శ్రావ్యంగా సాగింది. చేనచ్యుతు సేనాపతి పతి దిక్కులకుని తే పారరు అసురులు. అదేవ చేనిదేవ చేనచ్యుతు సేనాపతి పతి దిక్కులకుని తే పారరు అసురులు. అదేవ చేనిదేవ చేనచ్యుతు సేనాపతి. ఆపై ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపల్ ఆచార్య కుప్ప శివసుబ్రహ్మణ్యం అవధాని గురు ప్రార్థన, సంకల్పం, శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన చేశారు. ఇక ప్రముఖ పండితులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ సుందరకాండ షష్ఠ సర్గలోని 8వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు సారాంశాన్ని వివరించి పారాయణం చేశారు. అనంతరం శ్రీ ధన్వంతరి మంత్ర పఠనం, రామకృష్ణ అష్టోత్తర స్తోత్ర పారాయణం, శ్రీరామ ప్రార్థన, శ్రీరామ స్తుతి, ఫలశ్రుతి, ధన్వంతరి ధ్యానం, నవగ్రహ ప్రార్థన, క్షమ ప్రార్థన, భగవత్ సమర్పణం, శ్రీవారికి మంగళా శాసనాలతో సుందరకాండ పఠనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే తిరుమలలోని రంగనాయక మండపంలో బుధవారం ఉదయం వేద పారాయణం కార్యక్రమం భక్తిరస భరితంగా జరిగింది. టీటీడీ వేద పండితుల ఆధ్వర్యంలో వేద పండితులు కృష్ణ యజుర్వేదంలోని వ్యాధి నిరోధక మంత్రాలను పఠించారు. చతుర్వేదాలలోని లోకహితం, విషవ్యాధి నిర్మూలన మంత్రాలను ప్రతిరోజు పారాయణం చేస్తున్నారు. మిత్రావరుణౌ 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 తిరుపతిలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద ఆసుపత్రిని కోవిడ్ వైద్య సేవలకు కేటాయించారు. ఈ క్రమంలో ఆయుర్వేద ఆసుపత్రిలో ఓపీ సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆర్ఎంఓ డాక్టర్ జి పద్మావతి తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రోగులు ఆయుర్వేద వైద్య సేవల కోసం ఆసుపత్రికి రావద్దని విజ్ఞప్తి చేశారు. శ్రీమన్నారాయణుడు లోక కళ్యాణ కారకుడు, దుష్ట శిక్షణతో శిష్టరక్షణ చేసి సంభవామి యుగే యుగే అనే ఆధ్యాత్మిక దివ్యోక్తిని లోక సుపరిచితం చేసిన దేవాతి దేవుడు ఆ మహావిష్ణువు సేవలో నిరంతరం తపించి తరించి తద్వారా జనహితార్థం అనేక అనేక రచనలు చేసిన దివ్య పురుషులు ఆళ్వార్లు. వారు చూపించిన సన్మార్గాన్ని సదా అనుసరణీయంగా మార్చిన మహత్తరమైన ప్రాజెక్ట్ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్.
ఈ సందర్భంగా టీటీడీ ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ద్వారా ఆల్వార్ల సాహిత్యంపై చేపట్టిన ఎన్నో బృహత్తర కార్యక్రమాలు భక్తలోకానికి చేరువయ్యాయి. ఆ విశేషాలు మీకోసం. వైకుంఠ నారాయణుడు పుణ్య భారతదేశంలో 108 వైష్ణవ దివ్య దేశాల్లో కొలువై అనుగ్రహిస్తున్నారు. శ్రీ వైష్ణవులకు ఎంతో పూజనీయంగా భాసిలుతున్న ఈ దివ్య దేశాలలో అనునిత్యం ఉషోదయ వేళ వార్షికాది ఉత్సవాల సమయంలో వీణుల విందుగా మనలను శ్రవణానందంలో తేలియాడేలా చేసే మధుర కీర్తనలు ఈ పాసురాలు. ద్రావిడ వేదంగా ప్రసిద్ధి చెందిన దివ్య ప్రబంధంలో ప్రధాన అంశాలు ఈ పాసురాలు. శ్రీ మహావిష్ణువు మహాభక్తులు 12 మంది ఆళ్వార్లు విశ్వవ్యాప్తంగా హరితత్వాన్ని ప్రబోధించిన హరిమాధుర్య కృతులే ఈ దివ్య ప్రబంధ పారాయణం. వైష్ణవ దివ్య దేశాల్లో 2వ దివ్యదేశంగా వెలుగొందుతున్న తిరుమల క్షేత్రంలో ఆ మహాపురుషుల భక్తి విశ్వాసాలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ 1991వ సంవత్సరం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టును తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పింది. ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం ఆళ్వార్లు ఆచార్య పురుషుల రచనలను పాసురాలను పరిశోధించి వివిధ భాషల్లోకి అనువదించి గ్రంథరూపంలోకి తీసుకొచ్చి విశ్వవ్యాప్తం చేయడం. శ్రీ వైష్ణవుల్లో ఆచార్యులైన భగవద్ రామానుజాచార్యులతో సహా మిగిలిన 11 మంది ఆళ్వార్లు ఆచార్య పురుషుల రచనలను ఈ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ వెలుగులోకి తీసుకొస్తోంది. ద్రావిడ వేదంగా భాసిల్లే 12 మంది ఆళ్వార్లు రచించిన పాసురాలు రచనలపై ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో పండిత సదస్సులను నిర్వహిస్తోంది. శ్రీ మహావిష్ణువు దశావతారాలు జయంతి ఉత్సవాలను నిర్వహించడం, ఆచార్య పురుషులు ఆళ్వార్ల అవతార మహోత్సవాలను నిర్వహించడమే కాకుండా దేశవ్యాప్తంగా ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ శ్రీ వైష్ణవ తత్వంపై భక్తుల్లో అవగాహన పెంపొందిస్తోంది. అలాగే 2017వ సంవత్సరం టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించింది. అదేవిధంగా రామానుజాచార్యుల అవతార మహోత్సవాలను దేశంలోని ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోని 10 పుణ్యప్రదేశాల్లో ఘనంగా నిర్వహించింది. ప్రతి ఏటా ధనుర్మాసంలో భారతదేశ వ్యాప్తంగా 200కు పైగా కేంద్రాల్లో ఆండాళ్ తల్లిగా వెనుతికెక్కిన శ్రీ గోదాదేవి రచించిన తిరుప్పావై పాసుర సారాంశాన్ని ప్రవచనాల రూపంలో నిష్ణాతులైన పండితులతో భక్తలోకానికి వీణులు విందుగా అందజేస్తోంది. ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు పండితులతో తిరుమల, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం క్షేత్రాల్లో జరిగే బ్రహ్మోత్సవాల్లో ధార్మిక కార్యక్రమాలను భక్తిరసభరితంగా ఏర్పాటు చేస్తున్నారు. ఆళ్వార్ల భక్తి సాహిత్యంపై వివిధ ప్రాంతాల్లో సదస్సులు కొనసాగిస్తూ తిరుమలలో తిరుమల నంబి, అనంతాళ్వాన్ అవతార మహోత్సవాలు, అలాగే భృగు, కశ్యప, మరీచి, అత్రి, వికనసాచార్యుల అవతార మహోత్సవాలను పలు ప్రాంతాల్లో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తోంది. అంతేకాకుండా ఆళ్వార్ల రచనలను పరిశోధించి పరిష్కరించి గ్రంథరూపంలోకి తీసుకువచ్చే కార్యక్రమాలను కూడా ఈ ప్రాజెక్టు చేపట్టింది. ఇప్పటికే శ్రీ వేదాంత దేశిక స్తోత్రమాలిక, గద్యత్రయం, పెరుమాళ్ తిరుమొళి, నాచ్యార్ తిరుమొళి లాంటి గ్రంథాలను ప్రచురించారు. ఇక ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలోని నాలాయిర దివ్య ప్రబంధ ప్రాజెక్టు ద్వారా 219 మంది దివ్య ప్రబంధం పారాయణదారులు నిత్యం దివ్య ప్రబంధ పారాయణంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ద్విగుణీకృతం చేస్తున్నారు. వీరిలో కేటగిరీ 1లో 138 మంది, కేటగిరీ 2లో 43 మంది ఉన్నారు. వీరు ఆయా ప్రాంతాల్లోని ఆలయాలలో ఉదయం, రాత్రి నాలైర దివ్య ప్రబంధ పారాయణం చేస్తారు. ఇక కేటగిరీ 3లో ఉన్న 35 మంది వారివారి ఇళ్లలోనే పారాయణం నిర్వహిస్తూ పురోహితంతో పాటు సమాజహితానికి, తద్వారా లోక కళ్యాణానికి బాటలు వేస్తున్నారు. శ్రీవైష్ణవ తత్వాన్ని, మహావిష్ణువు అవతార అంతరార్థాన్ని జనబాహుళ్యానికి దగ్గర చేస్తున్న టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సేవలు అనిర్వచనీయం, అనితర సాధ్యం. భాగ్యనగరంలో మహాగణపతికి మంగళాభిషేకాలు, విశేష అర్చనలు భక్తిరస భరితంగా జరిగాయి. శ్రావణ మాసం బుధవారం సందర్భంగా పార్వతీ తనయుడి సేవలో భక్తజనం తరించారు. పంచామృతాభిషేకాలు, గరికార్చనలు, ప్రత్యేక దీపారాధనలతో విఘ్నేశ్వరుడి మందిరాలు కళకళలాడాయి. హైదరాబాద్ రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు,
నేత్రపర్వంగా జరిగాయి. శ్రావణ మాసం బుధవారం కావడంతో స్వామివారికి ముందుగా నిత్య కైంకర్యాలను పూర్తి చేసి ఆపై వేదమంత్రాలు మంగళ ధ్వనుల నడుమ అభిషేకాన్ని నిర్వహించారు. అభిషేకానంతరం సర్వాంగ సుందరంగా వర్ణమయ్య పుష్పమాలల తోరణాలు రత్న శోభిత స్వర్ణాభరణాలతో శ్రీ శక్తి గణపతి మహాసుందరమూర్తిని మంగళకరంగా కొలువుదీర్చి అర్చనాదులను పూర్తి చేశారు. అనంతరం కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అరవింద నగర్ విజయ గణపతి మందిరంలో విఘ్నాధిపతికి అర్చకులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. స్వామివారిని శ్వేతవర్ణ శోభిత పట్టు వస్త్రాలు, ముత్యాల హారాలు, నెమలి పింఛం, శ్రీగంధంతో అందంగా అలంకరించి కొలువుదీర్చారు. ఆపై గణపతి అష్టోత్తరాలతో పూజించి ఆనంద నీరాజనాలు అందజేశారు. ఇక తార్నాకలోని శ్రీ లక్ష్మీ గణపతి దివ్య నిలయంలో స్వామివారికి కరోనా వ్యాధి నుంచి సమస్త మానవాళిని రక్షించమని వేడుకుంటూ అర్చనలు జరిపారు. సహస్రనామ సహిత పుష్పార్చనను వేదోక్తంగా పూర్తి చేసిన అర్చకులు అనంతరం స్వామివారికి మహానివేదనలు, మంగళ నీరాజనాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాలింగార్చన వేదోక్తంగా జరిగింది. లోకం సుభిక్షంగా ఉండాలని మహాదేవుణ్ణి ప్రార్థిస్తూ మృత్తిక భస్మాలతో శతలింగాలను మహాశివలింగాకారంలో ప్రతిష్ఠించి అభిషేకాది అర్చనలను పూర్తి చేశారు. ఆపై రాజన్న సన్నిధిలో శివలింగాకారంలో పిండి దీపాలను వెలిగించి దీపారాధన నైవేద్యాలతో మహాలింగార్చనను వైభవపేత నిర్వహించారు. అనంతపురం రాణీనగర్లోని శ్రీ సీతారామాలయంలో శ్రావణ మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణులకు పంచామృత అభిషేకాలు మనోహరంగా జరిగాయి. నిత్య కైంకర్యాలు ముగిసిన అనంతరం అర్చకులు స్తోత్ర పారాయణాదులతో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారామ లక్ష్మణులకు ఆగమోక్తంగా పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై పుష్పమాలలు, దివ్యాభరణాలను అలంకరించి పంచ మహాహారతులు అందజేశారు. ఇక శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవర్లను ఓయలలో వేంచెబు చేసి ఘనంగా ఊంజల్ సేవ నిర్వహించారు. విఘ్నాధిపతి వినాయకుడి చల్లని దీవెన మనందరిపై ఉంటే మన పిల్ల పాపలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉంటారని నమ్మకం. అందుకే ఏ కార్యం తలపెట్టినా తొలిగా గణనాథుని ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో నేడు ప్రపంచం మొత్తం కరోనా విలయతాండవంలో అల్లాడిపోతున్న వైనాన్ని నివారించమని వేడుకుంటూ భక్తలోకం విఘ్నేశ్వరునికి శ్రావణ బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించింది. విజయవాడ నగరం ముత్యాలంపాడులోని శ్రీ విజయ వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారికి రాత్రి పూజ విశేషంగా జరిగింది. ముందుగా నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై విజయ వినాయకుడి పాదాల చెంత స్వామివారికి ప్రీతికరమైన పలు రకాల పత్రాలను సమర్పిస్తూ శతనామార్చన నిర్వహించారు. ఇటు విశాఖ మహానగరం వివేకానంద నగర్లోని ప్రసిద్ధ శ్రీ సంపత్ వినాయక మందిరంలో స్వామివారి ముగ్ధ మనోహర మూర్తిని పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా కొలువుదీర్చి సహస్రనామార్చన, పుష్పార్చనలను నిర్వహించారు. ఆపై మహామంగళహారతి అందజేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట శ్రీ లక్ష్మీ గణపతి దివ్యధామంలో శ్రావణ బుధవారం సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం కనుల పండుగ జరిగింది. స్వామివారితో పాటు మహాదేవుడికి, సుబ్రహ్మణ్యేశ్వరుడికి, పార్వతీమాతకు కూడా అర్చకులు శాస్త్రోక్తంగా మంత్ర పఠనంతో అభిషేకాలు జరిపారు. ఆపై పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో స్వామివారిని కొలువుదీర్చి కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రావణ శుక్ల దశమిని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని శివాలయంలో స్వామివారికి విశేషంగా సుగంధాభిషేకం జరిగింది. పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి అర్చకులు శైవాగమ సంప్రదాయంలో కనుల పండుగ అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం వర్ణమయ్య పుష్పమాలలతో స్వామివారిని చూడ చక్కగా అలంకరించి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.